సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. 2023 సంవత్సరం అక్టోబర్ మాస ఫలితాలు. నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచారంగాన్ని చూసుకుంటే వీళ్ళకి జన్మలో గురురాహువులు యొక్క సంచారం వక్రీకరించి, అలాగే పంచమంలో శుక్రుని యొక్క సంచారము, షష్టమంలో రవి కుజుల యొక్క సంచారం, అలాగే కుజుడు కూడా నవంబర్ 2 నుంచి మార్పు చెంది సప్తమంలోకి వెళ్ళడం, అక్టోబర్ 18 రవి కూడా షష్టమంలోంచి సప్తమంలోకి మార్పు చెందడం, బుధుడు వీళ్ళకి ముఖ్యంగా ఇక్కడ కానీ చూసుకుంటే పంచమ బుధుడు అలా షష్టమంలోకి మారడం, ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలుగానే ఇక్కడ గోచరించడం అనేది జరుగుతోంది మేషరాశి వారికి. అలాగే ఈ మాసంలో కానీ చూసుకుంటే చంద్రుడు అశ్వినీ నక్షత్రం నుంచి మొదలయ్యి ఆయన రోహిణీ నక్షత్రంతో ఈ మాసంతో పూర్తవడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి లాభస్థానంలో శనీశ్వరుడు యొక్క సంచారము, ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన మార్పులుగానే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ యొక్క రవి 18 వరకు ఉండడంతో ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారో, లేదా ప్రభుత్వానికి ఉద్యోగాల్లో చేసేవాళ్ళు, లేదా వాళ్ళ పోటీ పరీక్షలు అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, వాళ్ళ క్యాడర్ పెంచుకుందుకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకి ఏదైనా ఒక వాళ్ళకి సంబంధించిన లబ్ధి కోసం ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అది కూడా 18 వరకు రవి మార్పు చెందనంతసేపు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఈ మాసంలో వీళ్ళకి వాయిదా పని అంటే ఇదివరకు ఏవైనా పనులు చేసి ఉండి అవి ఆగిపోయి ఉంటే ఆ పనులు ఇప్పుడు వీళ్ళు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి కంప్లీట్ అవుతాయి ఈ మాసంలో తప్పనిసరిగా. అలాగే సంతాన విషయాలు అభివృద్ధి ఉంటుంది. సంతాన పరంగా వీళ్ళకి విద్య కావచ్చు, చదువు, అలాగే వాళ్ళ వివాహాలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు. ఇదివరకు ఎవరైనా పిల్లలు క్రితం మాసంతో పోలిస్తే పిల్లలు ఏమైనా చెప్పిన మాట వినకపోయినా, వాళ్ళలో స్థిరత్వం లేకపోయినా కూడా ఈ మాసం అక్టోబర్ మాసంలో మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కూడా వీళ్ళకి ఏవైతే కొత్త పరిచయాలు అవుతాయో ఆ కొత్త పరిచయాల వల్ల వీళ్ళకి అనుకూలత, వీళ్ళు ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నారో ఆ అభివృద్ధి అనేది ఈ కొత్త పరిచయాల ద్వారా వీళ్ళకి అనుకూలించడం అనేది జరుగుతుంది. అలాగే షష్టమంలో రవి బుధులు, అలాగే లాభంలో శని వల్ల వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏమైనా అప్పులు కానీ ఏమైనా ఉంటే రుణబాధలు తగ్గుతాయి, శత్రుపీడ కూడా ఈ మేషరాశి వాళ్ళకి తగ్గుతుంది. అలాగే ఈ యొక్క గురురాహులు యొక్క సంచారం లాభస్థానంలో వల్ల వీళ్ళకి ఎక్కువగా భగవంతుడి మీదకి, భగవంతుడికి సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొన్నా అంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రసంగాలు, గంధ ప్రటనం చేయడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు వీళ్ళు ఈ మాసం చవి చూడడం అనేది జరుగుతుంది. అలాగే వ్యాపార విస్తరణ, వ్యాపారంలో అనుభవజ్ఞుల దగ్గర నుండి మెళుకులు అవి తెలుసుకోవడం, తద్వారా వీళ్ళకి మంచి లాభాలు పొందడం, అవకాశాలు అంటే ఆ విస్తరణలో కూడా మంచి అవకాశాలు వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఇక్కడ అక్టోబర్ 18 నుంచి రవి మార్పు చెందుతాడో, కాస్త కొంచెం జీవిత భాగస్వామి విషయాల్లోనూ, భాగస్వామి వ్యాపారాల విషయాల్లో, సమాజపరంగా వ్యక్తులతో, సమాజంలో ఉండే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా అక్కడ మాట జాగ్రత్త వహించాలి ఈ మేషరాశి వాళ్ళు. అలాగే ఏ నిర్ణయాలు కూడా తొందరపడే నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొద్దిగా అపకీర్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 18 తర్వాత నుంచి ఈ మేషరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాలి. అలాగే ఎప్పుడైతే ఈ సప్తమంలో 3 గ్రహాల యొక్క సంచారం వస్తుందో, అంటే కేతువు, కుజుడు మరియు ఈ యొక్క రవి వచ్చిన తర్వాత మధ్యలో చంద్రుడు కూడా కలవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రవికి నీచస్థానం అయినందువల్ల ఈ 3 గ్రహాల యొక్క కలయిక వల్ల
కాస్త కొద్దిగా మధ్యలో ఒడిదుడుకులు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కడ నిర్ణయాలు తీసుకున్నా కూడా చాలా స్థిరత్వంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. అలాగే స్త్రీలకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత, వాళ్ళకి సంబంధించి విలువైన వస్తువులు కొనుగోలు చేయడము, ఆభరణాలు కొనుగోలు చేయడము, నూతన వరస్త ప్రాప్తి ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశిలో ఉన్న స్త్రీలకి పొందడం అనేది జరుగుతుంది. అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన ఏదైతే పురా వాళ్ళకి జీవితానికి సంబంధించి కావచ్చు ఏవైనా కూడా ఒక విషయాలు పంచుకోవడం అనేది జరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలు కావచ్చు, వాళ్ళు రాసే ఏదైనా సంబంధించిన వాళ్ళ కోర్సు సంబంధించిన విద్యల్లో కావచ్చు అనుకూలత పొందడం అనేది జరుగుతుంది. అలాగే విదేశీ విద్య, దూర విద్య కోర్సుల్లో జాయిన్ అయ్యేవాళ్ళు, లోన్స్ కోసం అప్లై చేసేవాళ్ళు, అలాగే వీళ్ళు ఏదైనా విదేశాల్లో స్థిరత్వం కోరుకునేవాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే పై అధికారులకు ఒత్తిళ్ళు అనేవి కూడా తగ్గడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ మేషరాశి వారికి కానీ చూసుకుంటే అక్టోబర్ మాసంలో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరించడం, ఇది వరకు క్రితం మాసంలో ఏమైనా ఆగిపోయిన పనులు ఉంటే ఆ పనులు పూర్తవ్వడం, నూతన పరిచయాల ద్వారా వీళ్ళకి కొంత అనుకూలత రావడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కోసం ఈ మేషరాశి వాళ్ళు నిత్యము కూడా దుర్గా ఆరాధన చేసుకోవడం, అలాగే శనగలు నానబెట్టిన శనగలు గోవుకి పెట్టడం ఇలాంటివి చేయడం, అలాగే వీళ్ళు నిత్యము కూడా కుదిరితే కనీసం ఈ 4 వారాల్లో ఒక వారమైనా సరే గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.